శృంగారం విషయంలో అమ్మాయిల ఫీలింగ్స్ కానీ లేటెస్ట్ గా చాలా డిఫరెంట్ గానే ఉన్నాయి. అసలు ఎలాంటి అబ్బాయైనా కూడా ఒక అమ్మాయితో శృంగారం చేయాలనుకున్నప్పుడు తనని పూర్తిగా సంతృప్తి పరచగలనా లేదా అన్న విషయం మీద అతను బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది అమ్మాయిలు తమతో అబ్బాయిల్ని ఎలా శృంగారం చేయాలి అన్న విషయం మీద సరైన అవగాహన ఉండదని, వాళ్ళు చేసే శృంగారం అనేది తమకు చాలా వరకు అసలు సాటిస్ఫై చేసే విధంగా ఉండదని ఎన్నోసార్లు చెబుతూ వచ్చారు. అయితే శృంగారం విషయంలో అమ్మాయిలకు ఏం కావాలి, ఏం చేస్తే వాళ్ళకి నచ్చుతుంది అన్న విషయాల గురించి తెలుసుకోవాలని, వాటిని అప్లై చేయాలని అబ్బాయిలకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండకపోవడం అనేది చాలా మటుకు అమ్మాయిలను అసంతృప్తికి కారణమవుతుంది. ఒక అమ్మాయితో శృంగారం చేస్తున్నప్పుడు కనీసం ఆమె శరీరాన్ని ఎలా తాకాలి, ఎక్కడెక్కడ తాకాలి అనే చిన్న చిన్న విషయాల మీద కూడా అబ్బాయిలకు అవగాహన లేకపోవడం అన్నది శృంగారం విషయంలో వాళ్ళు ఎంత పూర్గా ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అయితే ఇలాంటి వాళ్ళ కోసమే ప్రముఖ సైకాలజిస్టులు శృంగారం చేస్తున్న సమయంలో అమ్మాయిలను వాళ్ళ బాడీ పార్ట్స్ను ఎక్కడెక్కడ తాకితే ఇష్టపడతారు, వాళ్ళు సంతృప్తి చెందుతారు అన్న విషయాల గురించి కొన్ని సలహాలు సూచనలు చేశారట. మరి ఇప్పుడు మనం కూడా అవేంటో తెలుసుకుందాం, పదండి. ఫస్ట్ పాయింట్, అమ్మాయిల లిప్స్. చాలామంది అబ్బాయిలు అమ్మాయిలతో శృంగారం అనగానే ఆమె పెదవులు కేవలం ముద్దు పెట్టుకోవడానికి మాత్రమే అనే అపోహలో ఉంటారట. శృంగారం చేసే సమయంలో ఒకసారి ముద్దు పెట్టుకున్న తర్వాత ఇక అమ్మాయి పెదాలను వాళ్ళు అస్సలు టచ్ చేయరట. దాంతో అమ్మాయిల శృంగారం విషయంలో చాలా డిసప్పాయింట్ అవుతారట. ఎందుకంటే ఒక అమ్మాయిని రెచ్చగొట్టడానికి, ఆమెతో శృంగారం చేస్తున్నప్పుడు ఆమెకు సంతృప్తి పరచడానికి ఎక్కువగా అమ్మాయిల పెదవులను టచ్ చేస్తే వాళ్ళు చాలా భావప్రాప్తికి లోనవుతారట. అలాంటి విషయాలు అబ్బాయిల నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారని, కానీ అలాంటి పనులు అబ్బాయిలు చేయకపోవడంతో చాలా అసంతృప్తికి గురవుతారట. అందుకే మీరు కనుక ఒక అమ్మాయితో శృంగారం చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా ఆమె పెదవులను పదే పదే టచ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే అమ్మాయిల బాడీ పార్ట్స్లో అతి సున్నితమైన వాటిలో పెదవులు కూడా ఒకటి. వాటిని తాకుతూ ఆమెను రెచ్చగొట్టడం ద్వారా మీరు శృంగారాన్ని ఎంజాయ్ చేయడంతో పాటు అమ్మాయిని మంచి మూడ్లో ఉంచగలుగుతారట. సెకండ్ పాయింట్, అమ్మాయిల వృక్షోజాలు. నిజానికి అమ్మాయిల్లో అబ్బాయిలకు అన్నింటికంటే ఎక్కువగా నీ బాడీ పార్ట్స్ నచ్చుతాయి. అసలు చాలామంది అబ్బాయిలు అమ్మాయిలకు అట్రాక్ట్ అవ్వడానికి ఒక విధంగా అమ్మాయిల వృక్షోజాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అసలు ఎలాంటి అబ్బాయిలకైనా కూడా అమ్మాయిల వృక్షోజాలు చూస్తే అతను మంచి మూడ్లోకి రావడం అనేది చాలా కామన్గా జరిగిపోతూ ఉంటుంది. అంతేకాదు, ఒక అబ్బాయిని అమ్మాయి మూడ్లోకి రప్పించాలనుకున్నా కూడా ఆమె తన వృక్షోజాలను ఎక్స్పోజ్ చేస్తే ఖచ్చితంగా ఆమెకు దాసోహం అయిపోతాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అబ్బాయిలకు అంతగా నచ్చిన వృక్షోజాలు కూడా శృంగారం చేస్తున్న సమయంలో వాళ్ళు టచ్ చేయకపోవడం అనేది ఇది నిజంగా బాధాకరమైన విషయం. అయితే శృంగారం చేస్తున్న సమయంలో చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు వృక్షోజాలను టచ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు సంతృప్తి పడే రీతిలో వాటిని తాకరని, దాంతో అమ్మాయిలకు ఎక్కువగా హర్ట్ అవుతూ ఉంటారని చెప్తున్నారు. అందుకే మీరు ఒక అమ్మాయితో శృంగారం చేస్తున్నప్పుడు ఆ సమయంలో ఖచ్చితంగా ఆమె వృక్షజాలను ఎక్కువగా తాకుతూ ఉండడం వల్ల తనకి మంచి సంతృప్తి అందగలిగించిన వాళ్ళు అవుతారు. థర్డ్ పాయింట్, అమ్మాయి పిరుదులు. చాలామంది అబ్బాయిలు శృంగారం చేస్తున్నప్పుడు అమ్మాయిల పిరుదులను ఎక్కువగా పట్టించుకోరని, అసలు వాళ్ళు వెనుక భాగం వైపు వెళ్ళడానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తారని అమ్మాయిల దగ్గర నుంచి ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ శాతం మంది అబ్బాయిలు అమ్మాయిల బ్యాక్ గురించి కామెంట్స్ చేసిన వాళ్ళ బ్యాక్ బాగుంటే దాన్ని ఇష్టపడ్డా కూడా శృంగారం విషయం దగ్గరికి వచ్చేసరికి అమ్మాయిల పిరుదులను టచ్ చేయడానికి కానీ శృంగారం సమయంలో వాటి మీద ఫోకస్ పెట్టడం కానీ అస్సలు జరగదు. అయితే అది కూడా తమ శరీరంలో ఒక పార్ట్ అని, అక్కడ టచ్ చేస్తున్నప్పుడు కూడా తమకు శృంగారపరమైన కోరికలు ఎక్కువగా కలిగి మంచి మూడ్లోకి రాగలుగుతాము అని అమ్మాయిలు చెప్తున్నారట. సో అబ్బాయిలు, ఇక నుంచి మీరు అమ్మాయిలతో శృంగారం చేస్తున్నప్పుడు తన పిరుదులను కూడా టచ్ చేయడం మర్చిపోకండి. ఫోర్త్ పాయింట్, అమ్మాయిల నడుము. చాలా సినిమాల్లో హీరోయిన్స్ నడుము అందంగా అద్భుతంగా చూపించినట్లు నిజ జీవితంలో కూడా చాలామంది అమ్మాయిల నడుము అంత అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు శృంగారం చేసే సమయంలో తమ నడుముని తాకితే ఎక్కువగా వాళ్ళు సంతృప్తి చెందడం, అలాగే భావప్రాప్తి గురవడం లాంటివి జరుగుతాయట. ఎందుకంటే అమ్మాయిల శరీరంలో తనకి చాలా ఈజీ మూడ్లోకి రప్పించగలిగే రెచ్చగొట్టే బాడీ పార్ట్స్లో ఖచ్చితంగా నడుము ఉంటుంది. అయితే శృంగారం చేస్తున్నప్పుడు అబ్బాయిలు దాని మీద అంతగా ఫోకస్ పెట్టరని, దాంతో తాము ఎక్కువగా సుఖాన్ని అనుభవించలేకపోతున్నామని అమ్మాయిలు కంప్లైంట్స్ చేస్తున్నారు. అబ్బాయిలు, మీరు అమ్మాయి నడుమును ఎక్కువగా టచ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా తను ఇంకా సంతృప్తి చెందుతుంది, మీకు పడక గదిలో ఇంకా ఎక్కువ సుఖాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ పాయింట్, అమ్మాయిల మెడభాగం. నిజానికి ఒక అమ్మాయిని రెచ్చగొట్టి మూడ్లోకి తీసుకొచ్చి ఆమెతో శృంగారం చేయాలి అనుకున్నప్పుడు
ఆమె మెడ భాగం ఎక్కువగా ముందు పెట్టడం ద్వారా కూడా తనని ఈజీగా శృంగారం వైపు తీసుకురావచ్చు అని సైకాలజిస్టులు చెప్తున్నారు. అటు అమ్మాయిలు కూడా శృంగారం చేస్తున్నప్పుడు అబ్బాయిలు తమ మెడ భాగాన్ని పదే పదే తాకడం ద్వారా తాము ఎక్కువగా భావప్రాప్తికి గురవుతామని, దాని ద్వారా ఎక్కువగా రెస్పాండ్ అవుతామని, అలాగే సంతృప్తి అనేది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అబ్బాయిలు నెక్స్ట్ టైం మీరు గనక శృంగారంలో పాల్గొంటే ఖచ్చితంగా అమ్మాయిల మెడ భాగంలో ముద్దు పెట్టడం, దాన్ని శృంగారం చేసే సమయంలో ఎక్కువగా టచ్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ అవండి, శృంగారం చేస్తున్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు తమ బాడీలో ఏ ఏ పార్ట్స్ని కనుక టచ్ చేస్తే ఎక్కువగా సంతృప్తి చెందుతారు, ఇష్టపడతారు అన్న విషయాల గురించి, అలాగే మీరు పాటించవలసిన టిప్స్ గురించి వివరాలు. శృంగారం చేస్తున్నప్పుడు టచ్ అన్నది ఇది ఎక్కువగా ఎదుటి వాళ్ళని రెచ్చగొడుతుంది, అలాగే వాళ్ళని సాటిస్ఫై చేస్తుంది అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి.